ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కాస్తంత దూకుడుగా ముందుకు వెళ్తోంది. 2024లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే లక్ష్యంగా అలాగే తమ్ముళ్లను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరొక మాస్ కార్యక్రమం, ఇదేం కర్మరా బాబు అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో టైటిల్స్ బాగుంటాయి, మాస్ని ఆకట్టుకునేలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఇదేం కర్మరా బాబు అనేది ఇది వీళ్ళకి రివర్స్ అవుతుందా? దీన్ని ఇది ఈ అస్త్రంగా వీళ్ళు వాడుకోవాలనుకుంటే దీన్ని వైసీపీ నేతలు వాడుకునే అవకాశం ఉంటుందా? అసలు ఈ దూకడమైన కారణం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా బాదుడే బాదుడు సక్సెస్ అయింది అనుకోవాలా సార్? అందుకే ఇప్పుడు ఈ కొత్త టైటిల్ ఇదేం కర్మరా బాబు అంటే కొత్తగా. అది సక్సెస్ అయితే అదే కొనసాగించేవాళ్ళు కదా. అదే టైటిల్ ఒకటి ఫెయిల్ అయింది, అందుకని ఇంకొక కార్యక్రమం బిగిన్ చేశారు. అంటే ప్రాక్టికల్గా పబ్లిక్లోకి వెళ్ళడం తప్పేం లేదు, వెళ్ళాలి కూడా ప్రతిపక్ష పార్టీ అంటే. సమస్య ఏంటంటే వీళ్ళెవరు ఇంటింటి దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయట్లా. ముందు బాధ్యవాదుడు అంటే ఓ చోట నుంచి కార్యక్రమం పెట్టడం ఫస్ట్ ఇంటింటికి అనుకున్నారు. అదే ఇంటింటికి అనుకున్నప్పుడు ఇంటి దగ్గర స్పందన రాలేదు కదా. దీనికి ఆపోజిట్గా గడప గడపగా ఆపోజిట్గా వెళ్ళి వెళ్ళాలి అనుకున్నారు, కానీ అవ్వలేదు కదా. వీళ్ళని మనం వ్యాఖ్యానిస్తూ ఉంటాం, ఎందుకు వెళ్ళలేదన్ను, లేకపోతే వెళ్తే ఎట్లాగైంది అట్లాగైంది. మరి వీళ్ళు వెళ్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు అనమాట, మీరు ఇచ్చే మీ టైంలో ఏమి ఇచ్చారు, ఇదిగో ఇప్పుడైతే ఇట్లా వచ్చింది అన్నటువంటి. దానితో పాటుగా మీరు రావడం వల్ల మాకేం ప్రయోజనం అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాదు, అదే అందరూ మా ఊళ్ళోనే. ఇక ఇంటింటి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు రోజు అనిపించుకోవడం, అదే ఒక పబ్లిక్లోకి ఎలక్షన్కి వెళ్ళాలనుకునేవాడికి అదో పెద్ద హెడేక్. అది అది అందరికీ ఉంటుందేమో, ఒక టీడీపీకి అనే ఉంది, వైసీపీకి ఎదురవుతుంది అదే. అంటే వైసీపీకి అట్లా ఎదురైతే ఎల్లరగా ఇప్పుడు టీడీపీ వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారా అదేంటి ఇచ్చినవి తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో రాలేదు అని చెప్పట్లేదు కదా. రాలేని ఇంటికి అసలు వెళ్ళరేమో, అసలు రాలేని అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు కదా. అంటే వీళ్ళు కార్డు పట్టుకుని వెళ్తున్నారు కదా, వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వెళ్తుంది అది, కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం. అడిషనల్గా ఏమి అడుగుతున్నారు, ఇంకా మాకు ఇంకొకళ్ళకి ఇంట్లో వాళ్ళకి కావాలి ఇది అంటే రోడ్లు లేవు అయ్యి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ నువ్వేమి ఇచ్చావు అంతకుముందు అన్నప్పుడు ఏం చెప్తారు సమాధానం, ఇదిగో వాళ్ళ టైంలో ఇప్పుడు వాళ్ళు 10,000 ఇచ్చారు, మేమైతే 50,000 ఇచ్చామని చెప్పగలగాలి కదా. ఏముంది వీళ్ళ దగ్గర అది లెక్క, అది సమస్య అవుతుంది. అంత ఇచ్చినోడికే సమస్య అయినప్పుడు ఏమి ఇవ్వనోడికి ఏం సమస్య ఉంటుంది? ఇప్పుడు వెళ్ళడం కూడా ఒక రకంగా బాగా ముందు వెళ్ళిపోతున్నారు అనుకోవాలా? సరైన ప్లానింగ్ లేదా టీడీపీకి, కొన్ని రోజులు ఆగితే బెటరా? వాస్తవంగా అసలు ఇంటింటి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు మొట్టమొదట ప్రారంభించింది జగన్. అది అవును, వాళ్ళు ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటున్నారు. దాని టీడీపీ ఏమవుతుంది? టీడీపీ ఏమని వెళ్ళాలి, మాకు ఓటే అని వెళ్ళాలి. ఇప్పుడు అడిగితే ఉపయోగం అదే, అది ఎన్నికల దగ్గర వెళ్తే సరిపోద్ది. అప్పుడు ఎలాగో మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. అదే అంటున్నాను, ప్లానింగ్ లోపమా అక్కడ తొందరపడుతున్నారా? లేదు లేదు, కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి కదా, కాలక్షేపం ఏదో ఒకటి, లేకపోతే ఎట్లాగా ప్రజల్లో ఉండాలి. అంటే ఏదో ఒక టాపిక్ కావాలా, ఒక టైటిల్ కావాలా, వాళ్ళకి సంబంధించిన పేపర్లు టీవీలో వస్తూ ఉండాలి. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పేపర్ వీళ్ళ టీవీలో వేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి మీరు, ఈనాడు జ్యోతిలోనే వాళ్ళని రానియట్లేదు, తొక్కేస్తున్నారు అన్న రోజున ఎక్కడన్నా ఇష్యూ సంఘటన ఏదన్నా జరిగితే దాన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఒక రోజున ఒక ఎమ్మెల్యే 100 ఇళ్ళు 200 ఇళ్ళు టచ్ చేస్తాడు, ఆ మొత్తంలో ఎక్కడో ఒక చోట జరిగిందా అంటే వేస్తారు. అతను రోజుకి 100 జప్పులు లెక్కేసుకుంటే ఒక ఈ 2 నెలల్లోనో 3 నెలల్లోనో 1,000 ఇళ్ళు టచ్ చేసి ఉంటాడు కదా కనీసం, ఒక 2-3 వేల ఇళ్ళు టచ్ చేసి ఉంటాడు. ఈ 3 వేలల్లో ఒక్కరోజుదే వేసారు వార్త, ఇట్లా తిట్టారు అంతేగాని మిగతా అన్నీ వేయట్లేదు కదా. అదే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమని చెప్తారు, ఇది వీళ్ళ దాంట్లో ఏమని రాయాలి, ఇప్పుడు ఇది సాక్షిలో ఏమని రాసుకొస్తున్నారు, పాజిటివ్ ఈ రోజు రాసుకొస్తున్నారు, వాళ్ళకు కూడా విరక్తి పుట్టి రాయడం మానేశారు. అవును, ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి ఫీల్డ్ రిపోర్టింగ్లో ఒక ఐడియా ఉంటుంది. నిజంగా మనం జనాలకు సంబంధించిన వార్తలు రాయాలనుకున్నప్పుడు జర్నలిస్టులకి ఇది ఒక మంచి పాఠం. వెనకాల వెళ్తా ఉంటుంటే వాళ్ళు ఏం మాట్లాడారు వినొచ్చును, అందులో మంచి ఏంటి చెడేంటి రెండు రాయొచ్చు. కానీ ఫీల్డ్ జర్నలిజానికి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హోంవర్క్ ఈజీగా అయిపోతున్నట్టు. ఇప్పుడు ఎమ్మెల్యేతో వెళ్ళినప్పుడు వాళ్ళు వెనకాల చూస్తే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాకి వెళ్తే ఎంతమంది ఉంటారు రిపోర్టర్ ఒకళ్ళు, ఒక పేపర్ నుంచి ఒక్కొక్కళ్ళే కదా ఫాలో అయితే. ఇదివరకటి రోజుల్లో అయితే అసలు ఎమ్మెల్యే తిరుగుతున్నాడంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిపోర్ట్, ఇప్పుడు మా ఏరియాకి తిరిగాడంటే మా ఏరియా నేను పనిచేసిన స్ట్రింగర్గా చేసిన రోజుల్లో 4 రోడ్లు 5 రోడ్లు నా పరిధిలో ఉంటాయి,
ఎమ్మెల్యే 4-5 రోడ్లకు కాదు కదా, 100 రోడ్లకు ఉంటాడు కదా. ఈ 4-5 రోడ్లకి నేను ఎమ్మెల్యే వెనకాల ఫాలో అవుతాను ఏంటి అనేది తెలుసుకోవడానికి. అంతేగాని ఇంట్లో కూర్చుని ఎమ్మెల్యే ఏం చెప్పాడు లేకపోతే కనుక వెనక ఎమ్మెల్యే వెనకాల ఎవడో ఏదో చెప్పింది రాసుకునేవాడిని కాదు. ఇప్పుడు ఆ ఫీల్డ్ లేదు. దానివల్ల ఏంటంటే అక్కడ అసలు నిజమైన పబ్లిక్ ఫీలింగ్ ఏంటి అనేది రిపోర్టింగ్ రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్య నడుస్తున్నది అదే అనమాట. ఇప్పుడు ఆ టీడీపీకి ఫీడ్బ్యాక్ అయినా అదే, వైసీపీకి ఫీడ్బ్యాక్ అయినా అదే, వాడికి ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కావాలా ఏంటిది అంటే ఇవ్వకపోతే ఇక ఈడ, లేకపోతే వాడు కోరుకున్నదంతా తీర్చగలమా మనం ప్రాక్టికల్గా. ఇంటికే ఒక ఇంటికే నేరుగా డబ్బులు అనేటువంటి కాన్సెప్ట్ ఎవడు చేస్తాడు సహజంగా? ఏ ప్రభుత్వం ధైర్యం చేసింది? ఇప్పుడు చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి నెక్స్ట్ అదే తలనొప్పి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వానికి అదే తలనొప్పి. ఒకసారి అలవాటు పడ్డా కనెక్ట్ పోవడం అనేది పెద్ద తలనొప్పి. అలాగే చేస్తే అదో పెద్ద రివల్యూషన్ అవుతుంది. అసలు ఆ రూట్లో ఆలోచన జరగట్లేదు. ఇక్కడ ఏదో కొత్త కార్యక్రమం, ఏం కర్మరా బాబు, ఏంటి ఆ కర్మ అంటే ఈ కార్యక్రమం ఒక కర్మ, జగన్ సీఎం అవడం మా కర్మ అని ప్రజలు అనుకుంటున్నారు, అందుకే ఇలా రిలెవెంట్ గా పెట్టారు. అది వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షం చేసేటువంటి ఉద్యమాలు ఎట్లా ఉండాలంటే వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళగలిగి చెప్పగలిగితే ఓకే, నో ఇష్యూ. లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలా? ఏ నిరసన కార్యక్రమం, ఒక టాపిక్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్టు ఒక గుంటలదో, లేకపోతే ఒక కౌలు రైతులదో ఒక ఇప్పుడు తీసుకున్నట్టు ఇది ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి ఐటమే తీసుకుంటారు. అదేంటి రియల్ ప్రాబ్లం? ఇంకొకటి అతనికి అడ్వాంటేజ్ ఉంది, ఎందుకని తెలుగుదేశంకి వచ్చేటప్పటికి నువ్వేమి ఇచ్చావు అని అడుగుతారు. ఇప్పుడు ఇళ్ళ గురించి నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఎడగట్టిచ్చేవారు నాయన అంటారు, గృహప్రవేశాలు కూడా చేయించి నువ్వు ఇవ్వలేదంటారు తెలుగుదేశం వాటి ఇళ్ళు అడిగితే. అదే వీళ్ళు అడిగితే కనుక వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్లో లేరు కాబట్టి, అంటే అదేమంటే టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ అంటే అది లెక్కలోకి రాదు కదా పబ్లిక్లోకి, కొత్తగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేదానికి శాంటిటీ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇద్దరిని చూసేశారు, వీళ్ళు వస్తే చెప్పుకోవడానికి అవునమ్మా మేము లేదు కదా, మేము వస్తే చేసి పెడతాం, మేమైతే వదిలేయం వెంట వెంటనే చేసేస్తాం అని చెప్పచ్చు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకైనా ఇళ్ళేమన్నా ఒకరోజు నేను టనగానే వచ్చేస్తున్నాను రాదు. కాకపోతే ఏంటంటే ఈ ఒత్తిడి ఉండాలి డెమోక్రసీలో. ఇలా కనుక ఒక పార్టీ ఒత్తిడి చేయకపోతే వీళ్ళకి మళ్ళీనే తోలుమందం అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటి తోలుమందం? ఏమైపోయింది? ఇదివరకంతా ఫస్ట్ నవరత్నాలు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు, తర్వాత లోపం వస్తున్న దాన్ని సరిచేసేటువంటి వ్యవస్థ లేదు వీళ్ళ దగ్గర. అదే అంటే అంత అద్భుతం నడిచిపోతుంది మీ కళ్ళకి కనబడట్లేదు అంటారు. అద్భుతాల్లో నుంచి ఇప్పుడు అనర్థం వైపుకి వెళ్తున్నారు. అది వాళ్ళ కళ్ళకి కనబడాలి. ఇళ్ళు కట్టేశారు, కట్టేస్తున్నారు, కట్టేస్తున్నారు, ఎప్పుడప్పుడు ఒక ఇల్లు చూపెట్టేసి ఇంకేముంది కట్టేశారంటే అది చివరికి ఇప్పటికి కూడా 300 చోట్ల లెవలింగే చేయలే ఇల్లు కట్టుకోవడం. ప్లస్ వాళ్ళనే కట్టుకోమంటున్నారు, వాలంటీర్లతో ప్రెషర్ చేయించి మీ ఇల్లు పీకేస్తాం, మీ స్థలం పీకేసుకుంటాం, లాగేసుకుంటాం అంటే చిరాకు పుడుతుంది. కామన్ సెన్స్ కొన్ని కాంట్రాక్ట్ జాత కాలేదు, ఇంకోటి ఇంకోటి మాట్లాడాలి కదా ఏంటి అనేటువంటిది. లేదా వాళ్ళకి ఇదిగో మొత్తం కలిపి 2.5 లక్షలు అవుతుంది, మీకు 2 లక్షలు మేము ఇస్తున్నాం, 50,000 వేసుకోమంటే వేసుకుంటాం. అట్ట కాకుండా 5 లక్షలు ఏంటి దగ్గర మేము అప్పు ఇప్పించాం కదా, లేకపోతే అది ఇప్పించాం కదా అంటే ఎట్లా నడుస్తుంది? అలాంటిది రైట్ చేయగలుగుతుంది జనసేన. తెలుగుదేశానికి వచ్చేటప్పటికి వీళ్ళు అసలు మేము గట్టిచ్చిస్తామని చెప్పి ఏది గట్టించలేకపోతారు కదా, అలాగే డబ్బులు కూడా తీసుకుని అది సగం అయింది లేకపోతే 30 అయింది మేము ఉంటే కనుక పూర్తి చేసి ఉండొద్దని ఎవడన్నా నువ్వు ఇచ్చేశానని ఎప్పుడు చెప్పావు? 2018లోనే అయిపోవాల్సిన ప్రాజెక్ట్ కదా, అయిపోయింది అని చెప్పిన 2019 తర్వాత గృహప్రవేశాలు కూడా చేయించి చివరికి ఏం చేయాలి. కాబట్టి వాళ్ళకి లేని అడ్వాంటేజ్ జనసేనకు ఉంది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు కర్మ ఏంటి? అప్పుడు నీది కర్మే కదా. అంటే చంద్రబాబు గారి ఆలోచనలో క్లాస్ నుంచి మాస్ వైపుకి వెళ్తున్నాయా ఈ టైటిల్స్ చూస్తుంటే, బాధురే కానీ ఇదేం కర్మ కానీ, అంటే మాస్ పీపుల్ని ఆకట్టుకుంటే అధికారంలోకి రావడం చాలా సునాయాసంగా వెళ్ళొచ్చు ముందుకి అనే రాజకీయం? బేసిక్గా నాకు తెలిసి ఆ ప్రోగ్రామ్ ఆ టైటిల్లోనే ఫెయిల్యూరు. ఒక రాజకీయ పార్టీ పెట్టాల్సిన కార్యక్రమపు కాన్సెప్ట్లో లేదు. ఉందాతనం ఉండాలా ఒక కార్యక్రమానికి? బాధుడే బాధుడు దాంట్లో కొంత హుందాతనం ఉంది. ఆయన డైలాగ్లో తీసుకున్నారు జగన్ అన్నారు కాబట్టి. ఇట్లాంటివన్నీ ఏంటంటే సినిమాలకే చిరాకు పడుతుంది. ఇప్పుడు అదేంటి ఇడియట్టు, పోకిరీలు, ఇట్లాంటి ఫస్ట్ బాగానే ఉంది, తర్వాత తర్వాత ఏమైంది టైటిల్స్కి చిరాకు పొట్ల జనాలకి, లైగర్లు ఇట్లాంటివి వచ్చేటప్పటికి విరక్త వచ్చేస్తే జనాలు కూడా ఎక్స్ అవుతారు వాటి మీద విసిగబడుతుంది. పొలిటికల్గా కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఒక మంచి కార్యక్రమం పబ్లిక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారి పేరు తలుచుకోగానే ఒక జన్మభూమి అనే పదం గుర్తుకు వస్తుంది. చేసామా? చేశారు అప్పుడు. కానీ
జనాలకి సరిపోయింది అది, అప్పుడే కడుపు నిండిపోయింది అందరికి. లేదు కదా, ప్రభుత్వం ఎందుకు మారింది? శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, ఇట్లాంటి కొంత హుందాతనంగా ఉంది. అయ్యి సరే సక్సెస్ అయిందా కాలేదా అనేది పక్కన పెడితే ఆ టైటిల్లో రెస్పెక్ట్ ఉంది. అవును, ఇప్పుడు ఈ టైటిల్స్ లో ఏముంది? మన కూడా బాగానే పెట్టారు, బాబు వస్తే జాబ్ వస్తుంది, మళ్ళీ బాబు రాడుతున్నారు, కానీ కొన్ని అవలేదు టైం. కానీ ఈసారి మాత్రం మరి కర్మలో ఇలా పెట్టడమే, అంటే మాస్ పీపుల్ ఆగట్టుకోవడానికి చేస్తున్నారా? ఎంతవరకు వర్క్ అనేది మాస్క్ వచ్చేటప్పటికి అసలు ఇట్లాంటి టైటిల్స్ అక్కర్లేదు సరిగ్గా గనక జనంలోకి వెళ్ళి. అంటే మంచి టైటిల్ పెట్టుకోవచ్చు మాస్ దగ్గరికి వెళ్ళినప్పుడే కదా, అదే జన్మభూమి మాస్ దగ్గరికి వెళ్ళినప్పుడే కదా. ఫస్ట్ వీటన్నిటికంటే ముందు ఒక సొల్యూషన్ బేస్డ్ ఎజెండా ఉండాలి. సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు జగన్ వద్దు దించేయి, నువ్వు వస్తే ఏంటి? వీళ్ళు అతని పాలన బాగాలేదు కాబట్టి నాకు ఓటు ఇయ్యి అనే కాన్సెప్ట్ దగ్గరనే ఉన్నారు. దాని నుంచి బయటపడాలి ముందు. కావాల్సింది మేము వస్తే ఏం చేస్తాం. ఇదివరకు నేను వచ్చినప్పుడు ఇది చేశానని చెప్పడానికి ఇప్పుడు కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వస్తే ఇతను ఇచ్చే ఈ పథకాలకి తోడు నేను ఇస్తా, లేదా ఈ పథకాలకి బదులుగా ఇది ఇస్తా అనేటువంటిది ఇప్పటి నుంచి జనంలోకి వెళ్ళాలి. సంక్షేమానికి ప్రత్యామ్నాయం ఏంటి, లేదా ఈ సంక్షేమానికి నీ దగ్గర ఇంకో పథకం ఏదన్నా ఉందా అనేది చెప్పగలగాలి. ఇప్పుడు నేను వెంటనే ఏంటంటే ఏదో రెండు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసినట్టు 200 యూనిట్లు 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేటువంటిది ఇచ్చే అవకాశం ఉందట. స్టేట్మెంట్ ఇంటింటికి ఫ్రీ కరెంట్ ఇస్తాం, 300 యూనిట్లు వాళ్ళు మొదట్లో 100 పెట్టారు, తర్వాత ఇప్పుడు 300 పెట్టారు. వీళ్ళు కూడా 200 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాం అని ఉంటుంది. అంటే దాన్ని కూడా ఒక కాన్సెప్ట్ చెప్తారట, ఒకటి అందరికి 300 యూనిట్లు ఫ్రీ, ఆ పైనుంచినే బిల్ వేస్తాం తెల్లరాసిన కార్డులు ఇవన్నీ అన్నారంటే అది కష్టం అవుతుంది. కానీ రైతులు నమ్మించాలి ఈసారి. ఇంతకుముందు రుణమాఫీ పథకం ద్వారా ఒక రకంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలేమో, అదే దెబ్బ కొట్టిందేమో. దానికి సంబంధించి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా వీళ్ళు? రైతులకు ఏమన్నా నమ్మించే ప్రయత్నం చేస్తారు ఈసారి? రుణమాఫీ చెప్పినా నమ్మరండి జనం, మళ్ళీ అదే పాట పాడితే కష్టం. ఇవాళ తెలంగాణలో నిన్న మిత్రుడు నేను మాట్లాడితే అదే అంటున్నాడు అనమాట, రైతు బంధు వేస్తున్నాడు, అది రైతు యజమానికి వేస్తున్నాడు, బాగానే ఉంది. సమస్య ఎక్కడొస్తుందంటే రుణమాఫీ వేస్తాడని చెప్పేసి చాలామంది అప్పు తీసుకున్న వాళ్ళు డబ్బులు కట్టకుండా ఉన్నారట. ఇప్పటికీ కేసీఆర్ మొన్న వచ్చిన తర్వాత, అంతకుముందు అదే ఎక్కుపోయాం మేము, దానికి ఒక రకంగా మళ్ళీ 5,000 ఇచ్చి కొంచెం కాపాడాడు చివరిలో. అది ఏ 10 ఎకరాలు ఉన్నోడికో బెనిఫిట్, 15,000 50,000 ఆ పాత అప్పు తీర్చుకున్నాడు, అంతే తప్పించి కుదరలేదు. ఇక్కడ ఇప్పుడు వస్తున్నది ఏంటి, ఇప్పుడు ఏది 3 ఏళ్ళు అయిపోయింది కదా గవర్నమెంట్ వచ్చి, 2018 నాలుగేళ్ళు అయిపోతే నా 18లో ఇచ్చిన హామీ 18లో అప్పు తీసుకున్నా అట్లాగే ఉంచేసుకున్నా, ఈ 4 ఏళ్ళ నుంచి వడ్డీ కడతానే ఉన్నారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు, ఇక చివరికి బ్యాంకుల వాళ్ళు ఈ అప్పుని మళ్ళీ తీర్చేసినట్టుగా లెక్క చూపెట్టి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు 2 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పుడు 100,000 రూపాయలు ఏదో 25,000 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనుకోండి, ఒక వడ్డీతో కలిపితే 28,000 అయింది, 28,000 తీసుకున్నట్టు చూపెడుతున్నాడు, మళ్ళీ దానికి 3,000 నెక్స్ట్ ఇయర్కి వేసుకుని 31,000 మళ్ళీ తీసుకున్నట్టు. ఇక్కడ అసలు సమస్య ఏమవుతున్నదంటే అలాగే ఉంచుకోమే, ఇట్లాగ వద్దు మేము వడ్డీనే కడతామని చెప్పేసి కొంతమంది కడుతున్నారు వడ్డీలు, అట్లాగా 3,000 వడ్డీ వేసుకోండి 35,000 ఫర్ ఎగ్జాంపుల్. ఈ 4 ఏళ్లలో 12,000 వడ్డీ కట్టాడు కదా, ఇప్పుడు 25,000 12,000 వడ్డీ పడితే ఈయన ఇప్పుడు ఇస్తే డబ్బులు ఎప్పుడు పరిష్కారం అవుతుంది అది? దాంట్లో అది నెంబర్ 1 పాయింట్. రెండవది ఏమవుతుంది, కొంతమంది రీషెడ్యూల్, ఇక నువ్వు ఇన్ని రోజులు అయితే మేము ఏం చేయలేం బ్యాంక్ కుదరదు అనేటప్పటికి రీషెడ్యూల్ చేస్తారు. రీషెడ్యూల్ చేస్తే రేపేంటి గవర్నమెంట్ ఏమంటుంది, ఆ రోజున ఉన్నటువంటి రుణం మార్ఫీ అంటే ఈ రీషెడ్యూల్ వాటి వర్తించవు. మీకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చెప్పిన పథకం కాదు అది, దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ సర్కార్ పెట్టింది. ఏంటంటే 1,10,000 కోట్లు లేకపోతే 78,000 కోట్లు సంథింగ్ ఆ రేంజ్, 75 నుంచి 100 కోట్ల రూపాయల లోపు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పెండింగ్ ఉన్నాయి. అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి కట్టనటువంటి వాళ్ళు, అంటే పెద్ద వీళ్ళనమాట, మూతబడి రైతులు అప్పులు తీసుకుని పెద్దదిగా ఏదో ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిపోవడం మూలంగా ఆ డబ్బులు కట్టక అట్లాగా
అప్పులు పెండింగ్లో ఉన్నాయన్నీ లెక్క చూసుకుంటే కార్పొరేట్లు కాకుండా రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక 7 లక్షలు 8 లక్షల మందికి ఉన్నాయి అట్లాగే ఈ పెద్ద అప్పులు పొలాన్ని తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి లోన్స్ అన్నమాట. వాటిని ఏక మొత్తంగా కొట్టేసింది గవర్నమెంట్ మేము ఇస్తామని చెప్పి వాటిని క్లోజ్ చేసేయమని చెప్పింది గవర్నమెంట్ ఇచ్చింది. అదే అప్పుడు రైతు రుణమాఫీ మొట్టమొదటిసారి జరిగినటువంటి రాజశేఖర రెడ్డికి అది క్రెడిట్ అయింది. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి వచ్చింది. ఇక్కడ మొత్తం మీద కలిపితే రాష్ట్రం మొత్తం మీద కలిపితే 70,000 మంది 80,000 మంది ఉన్నారు. అట్లాగే ఎక్కువగా రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే 25 ఎకరాలు ఉంటే తీసేసుకుంటారు 25 ఎకరాలు. వాళ్ళు మామూలుగా ఏ పెళ్లికో ఖర్చు పెట్టేసుకుని ఉంటారు, దాని మీద క్రాప్ లోన్ అని తీసుకుని అది తీర్చలేక నిదానంగా తీర్చుకునేట్టు, లేకపోతే ఏదైనా వేలం వేస్తే కనుక కొంత పొలం పోద్దులే అనే లెక్కన వదిలేస్తారు. ఇక అట్లాంటి అమౌంట్లు తీరేటప్పటికి అప్పుడు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డిని ప్రశంసించారు. అప్పుడు రాజశేఖర రెడ్డికి మీద ప్రెషర్ ఏమైంది, చిన్న సన్నకారు రైతులందరూ అంటే అట్లాగ అప్పు తీసుకొని ఎప్పటికప్పుడు కట్టేస్తే మా పాపమ అని చెప్పేసి చాలామంది ప్రెషర్ చేశారు ఎమ్మెల్యేల మీదకి, ఎమ్మెల్యేల మంత్రుల దగ్గరికి. మంత్రులు రాజశేఖర రెడ్డి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే తలా ఒక 5,000 ఇద్దాంలే అప్పు తీర్చిన వాళ్ళకి అన్నాడు. అప్పు తీర్చేసిన వాళ్ళకి 5,000 ఇద్దాంలే అన్నాడు. అప్పు రుణమాఫీ చేస్తామనలేదు, 5,000 తీరుద్దాము 5,000 ఇద్దాంలే అన్నాడు. అంటే అట్లాగ ప్రెషర్ ఉంటది ఏదైనా సరే ఒక పథకం. ఇప్పుడు టీడీపీకి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమైంది, అది అట్లాగ పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటి చెప్పిన 13-12,500 అన్నారు, కేంద్ర దాంతో కూడా కలిపి 13,500 అవుతుంది ఏడాదికి. అయ్యి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు రుణమాఫీ అని ఎవరు ఇక్కడ అప్పు పెట్టుకోలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తారని చెప్పేసి అంటే నమ్మడానికి కూడా లేదు. ఎందుకు వీళ్ళే చెప్తున్నారు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఏం చేయలేమని. అప్పట్లో ఒక టాక్టికల్ పాయింట్ చెప్పారు, ఎలాగ తీరుస్తారు మీరు అంటే ఫస్ట్ నా అనుభవం అన్న దాంతో పాటు ఒక పాయింట్ చెప్పారు. అప్పుడు జర్నలిస్టులు అందరూ మీట్ ది ప్రెస్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది సహజ వనరుల సంపద, మినరల్స్ బోర్డు ఉంటాయి భారతదేశంలో, ప్రపంచంలోనే అత్యధిక మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, అవి అమ్మితే చాలు మనం 10% అమ్మితే చాలు తీర్చేయగలమని చెప్పారు. వచ్చిన తర్వాత మరి ఎందుకు చేయలేదు, మినరల్స్ అమ్మడం అష్టమషి కాదు, కొండలు తవ్వాలా ఆ వనరులు తీయాలా, అది పర్మిషన్ ఉండదు, అది కేంద్రం చేతిలో ఉంటాయి మినరల్స్, మన చేతుల్లో ఉండవు. చాటుగా తవ్వుకోవచ్చు. ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చూపెట్టాడు కదా అరకు పాడేరులో తవ్వుకుంటున్నారు అనేటువంటిది, అది అధికారికంగా గవర్నమెంట్గా కాకుండా చాటుగా నాయకులు మింగేసి వాటికి రుణమాఫీ చేయరు కదా, ప్రభుత్వంగా రుణమాఫీ కై కుదరవు కదా. ఇప్పుడు నల్లమల్లో ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నాయి సహజ వనరులు బోల్డర్ ఉంటాయి, అయిదు అవటానికి ఏ పర్యావరణం ఒప్పుకోదు. అప్పుడు ఏం చేయగలిగారు, కొన్ని 5 ఏళ్లలో ప్రయత్నించారు అక్కడది ఇక్కడది పర్మిషన్ సంబంధించి, వెంటనే అక్కడికి అక్కడ బ్రేక్స్ వచ్చినాయి ఆగిపోయింది. ఇంకెక్కడ చేయగలిగారు అంటే చెప్పడం చెప్పి చెప్పేశారు. ఇప్పుడు రేపు పొద్దున ఏమని చెప్తారు, వీళ్ళే చెప్పారు రాష్ట్రం అప్పులు పాలైపోయింది, డబ్బులు 10 పైసలు పొట్టవు, వడ్డీలకే కట్టుకోవాలా, 50,000 కోట్లు వడ్డీలకే కట్టుకోవాలా. ఓకే 50,000 కోట్లకి వడ్డీలు కట్టుకున్నావు, రేపు పొద్దున రుణమాఫీ ఏం చేస్తావు, ఎలా చేస్తావు. జగన్ ఏమంటాడు, వాళ్ళు అట్టగే చెప్తుంటే నేను తీరుస్తానంటాడు, వీళ్ళు లేదు అతను వల్ల కాదు అని చెప్తే ఈసారి నమ్మరు. ఎందుకంటే అతను చేసి చూపెట్టాడు, అతను జీతాలకు లేవని అని అని చెప్పినా ఉద్యోగుల జీతం 4 రోజులు లేట్ అవుతుంది కానీ ఎగ్గొట్టడం అయితే లేదు కదా, నడుస్తుంది అంతే తప్పించి ఆగట్లా. ఇంకోటి పెన్షన్ ఫస్ట్ మాత్రం వచ్చేస్తుంది పబ్లిక్ పరంగా, అది ఒకటి వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఇదేం కర్మరా బాబు అని టైటిల్తో కార్యక్రమం ప్రజలు అదే అడుగుతారేమో, 1వ తారీఖుని టెన్షన్గా పింఛన్ ఇవ్వడం కర్మని అనుకోవాలా, అమ్మఒడి పథకం టెన్షన్గా వేసి పిల్లల్ని బడికి పంపించడం కర్మని అనుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలు రావా వెళ్ళి, అంటే ఏ ఉద్దేశంతో అటువంటి టైటిల్ పెడతారు, ఒకవేళ వెళ్తే ఏం సమాధానం చెప్తారని ఆలోచన లేదా టీడీపీ? అట్లా ఏమనుకోరు, అట్లా అనుకుంటే ఈ పథకం ఏం చేస్తారు వీళ్ళు, లేకపోతే ఆ చివరిన బాబు అని వీళ్ళ నీళ్ళు తిట్టుకున్నట్టుంటది. అదే కదా రివర్స్ అవుతుందేమో రేపు పొద్దున్న. అవును నిజమే, ఇదేం కర్మరా బాబా బాబులే చంద్రబాబు అన్నట్టు. సాధారణంగా పబ్లిక్ ఎవరో మొహాన్ ఏమన్నారంటే, ఇప్పుడు ఇది కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళని అడుగుతున్నారు, మరీ వెక్స్ అయితే అనేస్తున్నారు కదా ఇప్పుడు పబ్లిక్ లో కూడా వచ్చింది కొంచెం కాదు. అది మామూలు జనం ఎవరు మాట్లాడరు, ఈ వీళ్ళు పార్టీ పొలిటికల్ గా మోటివేట్ చేసి ఒక చోట అయితే మరీ బండబూతులు తిడుతున్నారు కదా. మొన్న మహిళలు తిట్టిన తిట్లు చూస్తా ఉంటే మంత్రులు, అది
మరి దారుణంగా తిడుతున్నారు కదా, అంటే సంబంధించిన వ్యక్తిగత అంశాలు వాటిట్లలో ఏది వాళ్ళకి పథకం కట్ చేశారని ఈ బూతులు తిట్టడం వేరు. వాళ్ళు ఏంటంటే అది కూడా ఆవిడ పార్టీ కార్యకర్త అని కూడా తెలిసింది. కావాలంటే పార్టీ మోటివేటెడ్ ఉంటుంది. పొలిటికల్ మోటివేటెడ్ అయినప్పుడు ఎవడేం చేయలేడు కదా ఆడిట్ దగ్గరికి వెళ్ళి. అది పొలిటికల్ మోటివేటెడ్ గా చేయించే కార్యక్రమం. అప్పుడు నేను తెలుగుదేశం కార్యకర్తని అంతే, నేను ఇంకొక ఆవిడ కూడా డబ్బులు తీసుకున్నాను మాట్లాడడం, అయ్యి పొలిటికల్ గా కావాలని అనిపించేది. దాంతో ఏమన్నా సాధ్యమైందో పోనీ ఏమైనా మారిపోయారా? అయ్యి ఏంటంటే మేము మా వైపునే ఉన్నారు జనం అని చెప్పడం కోసం వీళ్ళు అనిపిస్తారు. అది కూడా ఏంది వాళ్ళకి ఏమొస్తుంది, 2,000-3,000 ఎత్తేనే ఎక్కువ, నోరుదోల ఏముంది అని పోతుంది, నడిచిపోతుంది అక్కడ. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం దాని మీద కక్ష సాధించి వాళ్ళకి పెన్షన్లు తీసేయట్లేదు. రేపొద్దున తీసేస్తే అయిపోతుంది. అది కూడా అక్కడ ఒక చోట ఉంటుంది వద్దని ఎవరిని కంటారు. అదే కదా జనం మంత్రి ముందు ఏ మంత్రి దగ్గరికన్నా వచ్చి ఇప్పుడు ఇంత ఇన్ని తిరుగుతున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి, ఏ ఎమ్మెల్యే దగ్గరికన్నా ఏమంటే మా ఇంట్లో మేము సఫిషియంట్, నేను జీతం బాగానే సంపాదించుకుంటున్నాను, నెలకు 34,000 జీతం వస్తుంది, పెన్షన్ ఇస్తున్నారు, అవసరం లేదండి. అలా ఎవరు అంటారు? ఎవరన్నా చెప్తారు? మన కేతిరెడ్డి తగిలేరు చూడండి, తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని మాకు అవసరం లేదు నీ పథకాలు అన్నప్పుడు వెంటనే తీసేయండి అన్నాడు. అనగానే మళ్ళీ వచ్చేసారు తీసుకున్నదే కదా, తీసుకున్నది అవును, తీసుకున్న దాన్ని వద్దని చెప్పి ఎనక్కి ఇవ్వాలి. మరి అలా అంటే అటువంటి ఎదురవుతా ఉంటాయి. టీడీపీ కూడా రేపొద్దున్న అటువంటి ఎదురవుతాయా అనేది ఈ పథకం ద్వారా వెళ్తే జగన్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీదనో సెంటర్ దగ్గరనో మీటింగ్లు పెట్టుకుని ఏ నిరసనలో నాలుగు బూతులు తిట్టేసేసి వెళ్ళిపోతారంతే. ఇదేం కర్మ అని చెప్తుంటాడు. రైట్, చూద్దాం మొత్తానికి ఒక కొత్త ప్రయోగం చేస్తుందా, మాస్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టింది అనుకోవాలా తెలుగుదేశం పార్టీ, ఎంతవరకు సక్సెస్ అవుద్ది వేచి చూడాలి.